స్పీడ్ కొంచెం తగ్గించుకురు. ఇది ఇంటికి వెళ్లే స్పీడ్ రా. అక్కయ్య పిల్లల్ని చూసే స్పీడ్. వాళ్ళని చూసే వరకు నా మనసుకు శాంతి లేదు, లారీకి బ్రేక్ లేదు. ఏం కాళ్ళే ఊరేళ్ళు వస్తున్నావా? అవును. ఈ చల్లు నువ్వు ఎందుకు పెట్టుకొచ్చావు? కాలు చేతులు బిగిసిపోయి పోతే త్వరగా వారిని తొందర చూడు. రవి, ఉషా. ఏమైంది ఉషా? ఉషా, ఉషాకి ఏమైంది బాబా? నిన్న స్కూల్ నుంచి వస్తుంటే వర్షంలో తడిసిపోయింది, రాత్రి నుంచి ఒళ్ళంతా కాలిపోతుంది. ఈ మాట ఇంత తీరిగ్గా చెప్తున్నావా? అసలు నేనేం చేస్తే పాపం? ఏంటి కలిసి పెట్టే వర్షంలో ఎందుకు తిరగాలి? దానికి గొడుక్కుని కూడా ఏం చేయమంటావు? వర్షం వస్తుందని ముందే తెలియదుగా. ఓహో, నేను వస్తున్నానని వర్షం ముందు నోటీస్ ఇచ్చేస్తుంది. సాకులు చెప్పడానికి సిగ్గు లేకపోతే సరి పోని వచ్చింది. ఓ గొడుగు పెట్టుకుని స్కూల్ పోతే ఏమైంది? నేను బయలుదేరే ముందే తడిచి వచ్చింది. కొట్టానంటే చూడు, నువ్వు తొందరగా వెళ్తే ఎందుకు తడిచేస్తుంది? 4:30కు బడుదలుతారని నేను 4 గంటలకే వెళ్ళాను రా. నిన్న 3:30కే వదిలేశారు, వచ్చేసింది. నువ్వు నిన్నే రావాల్సింది కదా. నిన్ను చూడాలని ఆస్తూ వర్షంలో తడిసి వచ్చింది. నువ్వు వస్తానని రాకపోవటం నీ తప్పు. ఉషా ఇలా ఉందమ్మా. అక్కయ్య బావా, అక్కయ్య ఉషకు జ్వరం తగ్గిపోయింది. ఆ ఉషా నా వల్ల కదమ్మా ఇదంతా. నన్ను కొట్టేయమ్మా, చంపేయమ్మా, చంపే. వెరీ గుడ్ ఉషా. ఇలా రామ్మా, ఇదేమిటో చూసారా? రై మొద్దు, ఇది పాస్బుక్ రా. నిన్ను డాక్టర్ చదివించడానికి డబ్బు దాస్తున్నాను. నేను బాగా చదువుకుని లారీ నడుపుతాను. లారీ నడుపుతావా? కొట్టానంటే చూడు, లారీలన్నీ నాతోనే కొనిరా. నువ్వు బాగా చదువుకుని పెద్దవాడవయ్యి 10 లారీలు కొని నాకు ఇవ్వు, నేను నడుపుతా. ఉషా ఇది నీకు, నీ పెళ్లికి డబ్బు దాస్తున్నాను. దాని పెళ్లి గురించి తర్వాత చూద్దాం, ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు. నాకు ఇద్దరు పిల్లలుండగా ఇక పెళ్ళెందుకు? ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు కదమ్మా. తెలుగులో ఈ మార్కులు ఏమిటే ముద్ద? 25 మార్కులా? చిచి, ఇదేనా నీ చదువు? తెలుగు అసలు చదవదమ్మా. నీ నోరు మీరా, నువ్వేదో పెద్ద చదివినట్టు. ఏ మాట్లాడవేమే, ఎందుకు ఫెయిల్ అయ్యో? చేటాకు ఆగు, అది చెప్పు. అసలు నువ్వేమనుకున్నావు? పిల్లల్ని కొట్టే వరకు వచ్చావన్నమాట. తెలుగులో ఫెయిల్ అయి వచ్చిందిరా. అవని అయితే ఏమిటి? కొట్టకపోతే పిల్లలు బాగుపడరు. పిల్లల్ని కొడితే నువ్వు బాగుపడవు. నువ్వు గారాబం చేస్తే వాళ్ళు పాడు చేస్తున్నావు. ఈ వయసులో గారాబం చేయక గంపలు నెత్తికెత్తుతారా? ఇక మీద పిల్లల్ని కొట్టడం నేను చూశాను, బాగుండదు కదమ్మా. బాగా ఆలోచించు, ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించు. సమ్మె మానటం నీకు మంచిది, నీ వర్కర్లకి మంచిది. 100 సార్లు ఆలోచించి నిర్ణయానికి వచ్చాం, సమ్మె చేయటం మాకు మంచిది. ఆ మంచే చెడుగా మారితే ఎవరికి? నీకు, ముఖ్యంగా నీకు. దానికి ఎదురు సమాధానం చెప్పడం మాకు బాగా తెలుసు. బెదిరిస్తున్నావా? కాదు, తప్పనిసరి ఎదిరిస్తున్నావు. వచ్చే 10 తారీఖే సమ్మె, మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆపలేదు. తొందర ఎందుకు? పిల్లల్ని స్కూల్ నుంచి రాని వాళ్ళని చూసి వెళ్తాను, లోపల పెట్టు. సోము గారేనా బాబు? రే, నీ బాబు సమ్మె చేస్తున్నాడు రా. సమ్మె అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఓహో, పిల్లలకు కూడా నేర్పినట్టున్నాడు రా. సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారు. ఇక చొక్కా నిక్కర వేసుకుని స్కూల్కి వెళ్ళడానికి ఈరు ఉండదు. ఇలా నూనె రాసుకుని తల చూసుకుని సోకు చేసుకోవడం ఈరు ఉండదు. ఎక్కడికి పోతున్నారు? మీ బాబు చెప్పింది వినిపించుకోడు. మా అయ్య గారికి గుండు కొరగాలని చూస్తున్నాడు, వాడికి మంచి పాఠం నేర్పిస్తాను చూడు. చెప్పినట్టు
ఉషా రవి ఏమైంది? ఎంత పిల్లల మీద ప్రేమ ఉంటే మాత్రం మనుషుల ప్రాణాలు తీస్తాడా? ప్రాణాలు తీసింది పిల్లల మీద ప్రేమతో కాదు, ఆ పశువుల మీద అసహ్యంతో. అంటే హత్యను సమర్థిస్తున్నావా? కాదు, అది జరగడానికి కారణాన్ని సమర్థిస్తున్నాను. కాళీని జామీని మీద విడుదల చేయిస్తాను. ఏం చేస్తావు? నీ నక్క తిరిగి జాలి పడుతున్నాను, సన్నని సగర్వంగా నడిపిస్తాను. ఓహో, నీకెంతమంది పిల్లలు? ముందు ముందు మీ పోటీ ముసలతో ఎదిరించి పోరాడడానికి ఒక కొడుకు, అలాంటి బిడ్డల గంటానికి ఒక కూతురు. నాకిద్దరే పిల్లలు. ఒకటికి 10 సార్లు ఆలోచించు,
వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండాలా? అక్కర్లేదు. ఏమిటి సమాధానం? నాకున్న ఇద్దరే పిల్లలు. నా వెనక నిలబడింది వేల మంది పరిపాలన. నా బిడ్డల కన్నా వాళ్ళు వాళ్ళ బిడ్డల బతుకులే ముఖ్యం. నీ బెదిరింపులకు నా ఇంటి కుక్కకు ఆ పేపర్. లక్ష్మి, లక్ష్మి, ఏమిటి? వెంటనే నాతో బయలుదేరా. ఎక్కడికి రా చెప్తాను.